అందుకే విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు తాతగారి రంగారావు గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తాతగారు తిరువూరు నుంచి ఉప ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మినిస్టర్గా, ఎండోమెంట్స్ మినిస్టర్గా చాలా శాఖలు చేసి గొప్ప గొప్ప పదవులు చేసి ఉన్నారండి, అది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆయన జయంతి చేసుకోవడం చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనవరాలు లాగా, వాళ్ళ కొడుకు కూతురు లాగా నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. తాతగారు చేసిన సేవలు మీ అందరికీ తెలుసండి. చాలా బడుగు బలహీన యూనో మైనారిటీ వాళ్ళందరికీ ఆయన ఆశా జ్యోతిగా నిలబడి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు జగనన్న ఇచ్చిన ఈ గొప్ప అవకాశంతో, నేను కూడా తాతగారు ఇచ్చిన దీవెనలతో, రంగారావు గారు ఇచ్చిన దీవెనలతో నేను ఇక్కడ మీ ముందు నిలబడడానికి నాకు ఎంతో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ అందరు ఇచ్చిన కోఆపరేషన్కి కూడా, టీం అందరికీ కూడా నా నమస్కారాలు. ఇట్లాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలని, నాతో పాటు మీ అందరూ ఎల్లవేళలో ఉండాలని, మీ సహాయ సహకారాలతో ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని, పేదవారికి చాలా సేవ చేయాలని దృక్పథంతో జగనన్న ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా జగనన్న నేను చేసే పనులన్నీ చూసి ఇంకా అన్నతో పాటు నడవాలని ఎంతో కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ నాకు కావాలి. ఎప్పుడు ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో తాతగారు ఆయనకి ఎంతో ఆప్యాయంగా, కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయంగా నన్ను ఇక్కడికి పిలుచుకొని నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కుటుంబం అంతా ఎప్పటికీ తిరువూరు వాళ్ళకి రుణపడి ఉంటుందని మీ అందరి సభాముఖంగా చెప్తున్నాను. ఇంకా నేను తిరువూరు వాళ్ళకి నా రుణం తీర్చుకుంటానికి నేను ఎంతో తోడ్పడతానని, నేను ప్రయత్నిస్తానని, తిరువూరులో అవకాశం ఇస్తే, జగనన్న అవకాశం ఇస్తే కంపల్సరీ వచ్చి మీరందరికీ సేవ చేయాలని, ఏదైతే తాతగారు నాటిన బీజం ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా ప్రయత్నం నేను చేస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తాతగారి వారసత్వాన్ని పునరుద్ధరించుకునే విధంగా తిరువూరు నియోజకవర్గం సేవ చేసే విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన జగన్ గారు కానీ మీరు కానీ ఏమైనా ఆలోచించవచ్చు. మిమ్మల్ని